వీటికి ఒక ప్రత్యేకత ఏంటంటే జరగబోయే కార్యక్రమాలు చాలా విభిన్నమైనటువంటి భారీ కార్యక్రమాలు. ఒకటి ఆధ్యాత్మికం, మరొకటి సంగీత కార్యక్రమం. మహాశివరాత్రి తరతరాలుగా కొన్ని వేల సంవత్సరాల నుంచి కూడా మానవుడు జన్మించిన నుంచి కూడా మహాశివుడు శివుడు శివుడు శివుడని భారతదేశంలో ఏ మూల పనులు మహా ఈశ్వరు యొక్క టెంపుల్స్ కానివ్వండి, భక్తి పూజ ప్రతి మనిషి చేస్తుంటాడు. అందులో మహాశివరాత్రి ఒక అద్భుతమైనటువంటి పండగ. అంటే అది పబ్బం జరుపుకున్న పండుగ కాదు, భక్తితో ఉన్నటువంటి పండుగ అన్నమాట. ఈ దాదాపుగా 26 సంవత్సరాల నుండి విశాఖపట్నంలో మహాశివరాత్రి నాడు కోటి శ్రీరంగారిని ప్రతిష్ఠ చేసి సముద్ర తీరాన మొత్తం విశాఖపట్నం ప్రజలతో ఇంకా చుట్టుపక్కల చక్కని జిల్లాల నుంచి చెప్పి వచ్చే భక్తులతో నేను దగ్గర ఉండి వాళ్ళకన్నీ ఏర్పాటు చేసి వాళ్ళతో అభిషేకం చేయిస్తాం. దానికి ఒక కారణం ఏంటంటే దాదాపు 26 సంవత్సరాల క్రితం ఒక శివభక్తుడు, ఒక మహాభక్తుడు, ఈశ్వర భక్తుడు అయిన ఒక స్వామీజీ నాకు కాకినాడలో గొప్పగా కుంభాభిషేకం చేస్తున్నాడు. ఏం స్వామి కుంభాభిషేకం ప్రత్యేకత అంటే ఆయన ఏం చెప్పారు అంటే, నాయనా ఈ కుంభాభిషేకం ఎక్కడ చేస్తే అక్కడ ఈశ్వరుడు ప్రకృతి వైపరీత్యాల నుంచి కాపాడుతాడు అన్నాడు. అది ఎక్కడ స్వామి, దాన్ని సంబంధం ఏమిటని చెప్పి మనం నమ్మం. అయినా ఆయన పెద్ద చెప్పారు, పెద్ద మనిషిని చెప్పి నాకు విశాఖపట్నం మా వాళ్ళకి చేయాలి, మరి అక్కడ నేను దత్తత తీసుకున్నాను, విశాఖపట్నం సముద్ర తీరం బాగుంటుంది, భక్తి భావన అక్కడ ప్రారంభిస్తాను, మీరు రావాలా అన్నాను. ఆయన ఆశీర్వదించాడు. 26 సంవత్సరాల క్రితం ఈ మహా కుంభాభిషేకం కోటి శివలింగాలను ప్రతిష్ఠ చేయడం ప్రారంభించాను. బహుశా కోటి శివలింగాలను సముద్ర తీరాను ప్రతిష్ఠ చేసి దాదాపు వేలాది లక్షలాది మంది ప్రజలతో అభిషేకం చేయించేది ఎక్కడ భారతదేశంలో ఎక్కడ లేదు. ఒక్క విశాఖపట్నం నేను ఎస్టాబ్లిష్ చేశాను. అది కంటిన్యూస్గా అది దైవ శక్తితో, లేకపోతే ఏదైనా అవసరాలు రావచ్చు, ఏది రాకుండా ఇది 26వ సంవత్సరం. ఈ సంవత్సరం 26 సంవత్సరాల నుండి విశాఖపట్నంలో ఏర్పాటు చేస్తూ వచ్చాను. మరొకటి ఏంటంటే ప్రజలకి పండుగతో భక్తితో పాటు ఉత్సవం జాతర అని ఒక్కొక్క అట్మాస్ఫియర్ వస్తే ఇంకా ఎంతో ఆనందం వస్తుంది. ఈ జాతర చేయాలంటే ఎట్లా, రంకుల రత్నాలు, బళ్ళు, పిల్లలాడుకునేవి ఇవన్నీ రావాలి. అవి కాకినాడలో వాళ్ళు చేసేవాళ్ళు, విశాఖపట్నంకి ఎవరు వచ్చేవాడు కాదు. మేము దాదాపు ఆ 26 సంవత్సరాల క్రితం మేము లారీలతో కాకినాడని పిలిపి తీసుకొచ్చి విశాఖపట్నంలో ఏర్పాటు చేశాం. తర్వాత ఇప్పుడు పెద్ద అది తిరునాళ్ళు అయిపోయి కంప్లీట్ వాళ్ళకే వాళ్ళు ఆటోమేటిక్గా షాపులు వాళ్ళు చెరుకు కథలు, పిల్లలు ఆటలు వస్తువులు అన్ని బ్రహ్మాండంగా ఒక కళ్ళకింపుగా ఏర్పాటైపోతుంది. సో ఈ సంవత్సరం అదే రకంగా 13 ఫిబ్రవరి మహాశివరాత్రి కుంభాభిషేకం సిల్వర్ జూబ్లీ 26 సంవత్సరాలు పూర్తయి, 26 సంవత్సరం మనం ప్రారంభం చేసాం. అది ఈ విశేషత. అప్పుడు నేను అనుకున్నాను హైదరాబాద్లో ప్రెస్ మీట్ పెట్టి ఇది అందరికీ ఈ విషయం తెలియచేయాలి, భారతదేశం గర్వించే విధంగా మనం దీన్ని చేసేటువంటి ఒక మహత్తరం కార్యక్రమం. మరొక విశేషం ఏంటంటే 3 సంవత్సరాల క్రితం సునామీ కన్నా ఇంకా భయంకరమైనటువంటి తుఫాను వచ్చింది. ఇది హుదుహుదన్న తుఫాను కోస్టల్ దాంట్లో విశాఖపట్నంలో 240 కిలోమీటర్ల స్పీడ్తో వస్తే మామూలుగా మనం కారులో పోతుంటే 100 కిలోమీటర్లకే ఊడిపోద్ది కారు. 240 కిలోమీటర్ స్పీడ్లో వస్తే ఎక్కడ విశాఖపట్నంలో ఒక ఇల్లు కూడా చదవలేదు, ఎక్కడ ప్రాణ నష్టం కలగలేదు. ఇదే ఈశ్వరుడు కాపాడని చెప్పి అర్జునుడు అనమాట. ఈ సంవత్సరం నేను చేసేటువంటి పూజా ఫలితం భగవంతుడు కాపాడని చెప్పి రుజువైంది ప్రజలకి అనమాట. అందుచేత ఖచ్చితంగా మనం ఇటువంటి నమ్మి మనం దైవ ఆరాధన చేస్తే ఖచ్చితంగా భగవంతుడు కాపాడతాడని అది రుజువైంది. ఈ సంవత్సరం 13 తరగతి మనకు ప్రత్యేకత ఏంటంటే ఈశ్వరుడు కళకు సంబంధం ఉంది, కళలోనే ఈశ్వర శక్తి ఉంది. అందుకని నేను కళను ప్రేమిస్తాను, కళను ఆరాధిస్తాను, కళాకారుని అభిమానిస్తాను, అభినందిస్తాను, వాళ్ళని ఎంతో సత్కరిస్తాను.
అందుచేత ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క గొప్ప కళాకారుని, ఒక రచయిత కానీ, దర్శకుడు కానీ, నటుడు కానీ ఒకరొకరిని తీసుకొని వాళ్ళని సత్కరించిన సాంప్రదాయాన్ని ఏర్పాటు చేశాను. దానికి రాజకీయం అతీతం, నాకు రాజకీయం సంబంధం లేదు. నేను కాంగ్రెస్ ఎంపీ అయినా కళకి ఇటువంటి కార్యక్రమాలకి రాజకీయం సంబంధం పెట్టుకొని నేను జీవితంలో నా ఆశయం ఏంటంటే కళను ఆరాధించాలా, మరి అందరినీ ప్రేమించాలా, అజాశత్రుగా ఉండాలా, ఇదే నా కోరిక జీవితం అన్నమాట. సో అందుచేత ఈ సంవత్సరం దాదాపు 1000 చిత్రాలు నటించినటువంటి మన కైకాల సత్యనారాయణ గారు యాక్చువల్లీ అయితే గర్వించి, ఎందుకంటే ఆ జనరేషన్ ఎక్కడో ఉన్నారు. ఎన్టీఆర్ గారు సమకాలం కూడా యాక్చువల్గా సత్యనారాయణ గారు ఆ రోజుల్లో ఎన్టీఆర్ లాంటి గ్రేట్ ఆర్టిస్ట్తో గ్రేట్ ఆయన అటువంటి మహానటుడితో ఏఎన్ఆర్ ఎన్టీఆర్తో కూడా ఎన్నో 100 సినిమాలు నటించి ఆయన చేయిన పాత్ర లేదు, ఆయన చేయినటువంటి సినిమాలు లేవు. ఫస్ట్ ఫిల్మ్స్ జమున్ గారితో ఆయన హీరోగా యాక్ట్ చేశాడు, నా బాగా జ్ఞాపకం ఉంది. తర్వాత ఎన్నో సినిమాలు నటించారు, గొప్ప కళాకారుడు. సో ఆయన రేపు విశ్వ నట సామ్రాట్ అనే బిరుదు ఆ రోజు సత్కరిస్తున్నాం. దానికి మన మురళీమోహన్ గారు, పరచూరి వెంకటేశ్వర గారు, తర్వాత ఆయన స్వామీజీ శారదాపేట స్వామి ఆయన, తర్వాత బ్రహ్మానందం మోహన్ బాబు వాళ్ళ నుంచి జాయిన్ అవుతారు. అందరూ కలిసి కార్యక్రమంలో పాల్గొని ఆయన ఘనంగా బాలకృష్ణ గారు, ప్రత్యేకంగా బాలయ్య ఆయన పాపం ఈ మధ్య కొంచెం చేతులు స్మాల్ సర్జరీ చేసినా కూడా లేదు, అది మంచి పవిత్రమైన రోజు. మా సత్యనారాయణ గారికి, మా నాన్నగారికి ఎంతో కావాల్సిన వాడు, ఆయన కార్యక్రమం ఏమో రావాలని నిజంగా బాలకృష్ణ నిజంగా నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఆయనకి బ్రాక్చువల్ రావాల్సిన ప్రెస్ మీట్కి ఆ కుడి బిజును కొంచెం వెళ్ళి నేర్పుకుంటూ చిన్న సర్జరీ అయిందని చెప్పి ప్రెస్ తీసుకున్నాడు అనమాట. అయినా కూడా ఆ రోజు ఆయన ప్రత్యేకంగా రావడం నిజంగా నేను ఆయన్ని అభినందిస్తున్నాను. మరి చాలా వైభవం జరగబోతుంది. ఇది మహాశివరాత్రి. మరొకటి ఏంటంటే మహాశివరాత్రి కార్యక్రమం పొద్దున 7 గంటలకి 6 గంటలకి మా ఇంట్లో ప్రారంభమవుతుంది. 7 గంటలకు కుంభ అభిషేకం ప్రారంభమైతే సాయంకాలం 3 గంటల వరకు కంటిన్యూస్గా అభిషేకం చేస్తూనే ఉంటారు. 3 గంటల నుండి 5 గంటల వరకు 2 గంటలు భక్తిరస సంగీతాన్ని సాలూరు వాసురావు ఆయన కళాకారులతో అందజేస్తాడు. 5 నుంచి 6 గంటల వరకు 100 మంది కళాకారులతో శ్రీనివాస ఆయన గొప్ప భక్తిపరుడు అద్భుతమైనటువంటి సంగీతాన్ని అందిస్తాడు. 6 నుంచి 8 గంటల వరకు సత్యనారాయణ గారికి ఘన సత్కారం చేస్తాం. 8 నుంచి శివపార్వతుల నృత్యం శోభానాయుడు అద్భుతంగా తయారు చేశారు, అది కార్యక్రమం ఉంటుంది. ఆ దాని తర్వాత గుమ్మడి గోపాలకృష్ణ కృష్ణదాయభారం మరొక 2.5-3 అవర్స్. ఆ దాని తర్వాత మళ్ళీ అక్కడ లోకల్ కార్యక్రమం ఆయన పేరు ఏంటంటే వంకోర మారుతి ప్రసాద్ ఆయన కృష్ణదాయభారి రామాంజనేయ యుద్ధం అవి పౌరాణిక నాటకాలు చేసి పొద్దున 5 గంటల వరకు జాగారం చేసేవాళ్ళకి అందరి కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఇలా ప్రతి సంవత్సరం కూడా నేనే స్వయంగా అంత అన్ని స్వయంగా ఏర్పాటు చేసి కార్యక్రమం చేసి అందరికీ ఆ భక్తి శక్తిని ప్రసాదింపజేస్తాను. నేను మటుకు పొద్దున 7 గంటల వరకు కూడా తపస్సులో ఉంటాను. రాత్రి ఆ కార్యక్రమం ప్రారంభించిన తర్వాత ఇంట్లో కూర్చొని ఈశ్వరుని లీనమైపోతుంటాం. ఇది విశాఖపట్నం యొక్క కార్యక్రమం విశేషం. మరొకటి ఏంటంటే నేను తెలుగు సినీ నిర్మాతగానే కాకుండా తెలుగులో రజనీకాంత్, చిరంజీవి, శోభన్ బాబు వీళ్ళందరితో ఎన్నో సినిమాలు తీసాం. సత్యనారాయణ గారు సినిమాకి చాలా వరకు నటించాడు. ఇది కాకుండా హిందీలో చాందిని లంహే ఫేమస్ ఫిల్మ్స్, ఇప్పుడు కూడా ఆల్ ఓవర్ వరల్డ్ హిందీ సినిమాలు చూసేవాళ్ళు ఆ సినిమాలు అబ్బా అంటారు. ఆ సినిమా నేను యాష్ చోప్రా నేను ఎదురు కలిసి నిర్మించాను. యాష్ చోప్రా అంటే భారతదేశం గణించే ఫిల్మ్ బిగ్గెస్ట్ ఫిల్మ్ మేకర్. ఆయన దాదాపు 60 సంవత్సరాలు కంటిన్యూస్గా డైరెక్టర్ ప్రొడ్యూసర్ ఉన్నాడు ఎవరు లేదు భారతదేశంలో. ఆయన కరెక్ట్గా 40 సంవత్సరాల వయసులో ఆకస్మికంగా ఆయన మరణించాడు. సో నేనేమనుకున్నానంటే వెన్ ఏ గ్రేట్ ఫ్రెండ్, గ్రేట్ ఫిల్మ్ మేకర్, ఏ గ్రేట్ మై పార్ట్నర్ పాస్డ్ అవే, ఐ థాట్ ఐ మస్ట్ పర్పెచువేట్ హిస్ మెమరీ ఇన్ ద మైండ్స్ ఆఫ్ ద హార్ట్స్ ఆఫ్ ద పీపుల్ బై పుట్టింగ్ అవార్డ్, ఇన్స్టిట్యూటింగ్ అవార్డ్ ఇన్ హిస్ మెమరీ అని చెప్పి యాష్ చోప్రా నేషనల్ మెమోరియల్ అవార్డ్ అని చెప్పి ఒక అవార్డు ఇన్స్టిట్యూట్ చేశాను. చేసి ఫస్ట్ ఇయర్ లతా మంగేష్కి ఇచ్చాం బాంబేలో, వైభవంగా కార్యక్రమం ఏర్పాటు చేసి. 2వ సంవత్సరం ఐ గివ్ టు అమితాబ్ బచ్చన్. 3వ సంవత్సరం వై ఆర్ గివ్ టు రేఖ. 4వ సంవత్సరం షారుఖ్ ఖాన్. ఈ సంవత్సరం ఆశా భోన్స్లోకి ఇస్తున్నాం. సో ఈ కమిటీస్కి జ్యూరీ మెంబర్ పబ్లిక్ అవర్
యాక్చువల్గా ఈ సెలక్షన్ కమిటీలో ఉందని. ఈరోజు అనుకోకుండా హైదరాబాద్ కానీ ముఖ్య అతిథిగా ఇక్కడ వేరే ఒక కార్యక్రమానికి వస్తే, సో మరి నువ్వు మెంబర్ కదా, దాని జూనియర్ మెంబరు, ఇక్కడికి రావాలంటే నైస్ ఆఫర్ షీ కేమ్ అండ్ షీఈ్ ఏ సచ్ ఏ నైస్ పర్సనాలిటీ. షీఈ్ నాట్ ఓన్లీ గ్రేట్ ఆర్టిస్ట్, ఏ గుడ్ హ్యూమన్ బీయింగ్, గ్రేట్ కల్చర్ పర్సనాలిటీ, అండ్ షీఈ్ యాక్చువల్లీ వెరీ క్లోజ్ టు యూ లతా మంగేష్కర్ ఆశా భోన్స్లే. సో షీఈ్ నీస్ ఆఫ్ దర్ ఫ్యామిలీ అండ్ హర్ నౌ మదర్స్ నీస్ ఈజ్ ఫేమస్ ఫిల్మ్ హీరోయిన్. శ్రద్ధా కపూర్ సిస్టర్స్ డాటర్, టుడే టాప్ హీరోయిన్స్ యాక్చువల్లీ. సో షీఈ్ ఎ వెరీ డిస్టింగ్విష్ పర్సనాలిటీ. మన మురళి మోహన్ గారు నేను చెప్పాను, ఆయన నా కోరిక మన్నించి ఆయన నేను ఎంతో అభినందిస్తున్నాను. మరి పరచూరు వెంకటేశ్వర గారు ఇంకా ఆయన మాకు మన తెలుగు వాళ్ళు గడించేటువంటి గ్రేట్ రైటర్స్ పరచూరు బ్రదర్స్. సో ఆయన రావడం అద్భుతం. సో సత్యనారాయణ గారు కాళ్ళు కొంచెం అందరికి ఇప్పుడే నాకు కూడా ఫేస్ బాగా ఫ్రెష్గా ఉండే కదా మొత్తం ఏమి ఏమో సత్యనారాయణ గారు ఏమి మొహం ఏమి అలచట్లేదు, వయసు కనిపించలేదు, ఏమన్నా కొంచెం నడక మోకాలు ప్రాబ్లం అది అందరికీ ఉన్నాయి, మోకాలు ప్రాబ్లం బ్రహ్మాండం. మా విజయ్ కుమార్ ఇప్పుడు కొత్తగా ఈ హైదరాబాదు ఈ తెలంగాణ ప్రాంతంలో ఆయన వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నాడు. మా అట్లు శుభారావు ఆయన కూడా ఈ కార్యక్రమానికి అంతా ఆయన నా కుడిభుజం. అదే ఎంకే రాము, వంశీ రామరాజు, ధర్మారావు వాళ్ళందరూ కూడా బ్రహ్మాండంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నారు. ఏ దేవైనా నేను వయసును జయించగలను, ఎంత ఎంతకాలం ఈ విధంగా కార్యక్రమం చూస్తుంటున్నప్పుడంతా మీ అందరి యొక్క సంతోషం నా శక్తి అనమాట. అదే రకంగా ఇటీవల మన కార్తీయ, సో యాక్చువల్గా కార్తీయ కళా వైభవోత్సవం అనేది శ్రీకృష్ణదేవరాయలు గారు ఎంత గొప్ప మహాచక్రవర్తి, ఎంతమంది చక్రవర్తులు ఉన్నారు ఎవరు జ్ఞాపకం, కృష్ణదేవరాయలే జ్ఞాపకం. అదే రకంగా ఇందుకు కారణం ఆయన కళను పోషించాడు, శిల్పాలను చెక్కించాడు, అద్భుతంగా కళని ఒక కళాకారుని ప్రేమించాడు. కానీ ఆయనకి ప్రభావితం చేసిన ఎవరంటే తెలుగు ప్రజలను పరిపాలించినటువంటి కాకతీయ వైభవోత్సవం, కాకతీయ మహారాజు. దాదాపు 700 సంవత్సరాల క్రితం ఓరుగల్లు ముఖ్య పట్టణంగా మొత్తం అటు తమిళనాడు దగ్గర నుంచి ఇటు కర్ణాటక దగ్గర నుంచి కూడా వాళ్ళు పరిపాలించారు ఆ రోజుల్లో. వాళ్ళ వైభవం మనం మా ప్రజలకు తెలియచేయాలని నేను కాకతీయ కళా వైభవోత్సవం అని చెప్పి ఒక కార్యక్రమం హైదరాబాద్లో ప్రారంభించాం. తర్వాత దాన్ని భవిష్యత్తులో అన్ని ముఖ్యమైన ప్లేసుల్లో కూడా ఈ తెలంగాణ ప్రాంతం, ఎందుకంటే ఆయన తెలంగాణ ముఖ్య పట్టణం ఉంది కాబట్టి ముందు అక్కడ చేసి చూపించి తర్వాత వేరే ప్రాంతం కూడా తీసుకోవాలని చెప్పి నిర్ణయించాను. అది త్వరలోనే మహబూబ్ నగర్లో ఈ కార్యక్రమం చేయబోతున్న వైభవంగా విజయ్ కుమార్ ఆధ్వర్యంలో అది నవ్వుతున్న విషయంలో బ్రహ్మాండంగా చేస్తాం. అరుగు ఆ కార్యక్రమం దాన్ని మళ్ళీ ఇంకో ప్రశ్న పెడతాను, ఇప్పుడు చెప్పిస్తే మళ్ళీ మీకు స్పేస్ చాలదు. ఏదేమైనా ఇది మెయిన్ కార్యక్రమం. ఇప్పుడు నేను ఈ మురళి మోహన్ గారు మాట్లాడుకు వస్తున్నాను. చాలా సంతోషం. మరి సుబ్రహ్మరెడ్డి గారు ఈ చేస్తున్న ఈ కార్యక్రమంలో నేను కూడా పాల్గొనే అవకాశం నాకు ఇచ్చినందుకు సంతోషంగా ఉంది. 25 సంవత్సరాలు పూర్తి చేసుకుని 26వ సంవత్సరం ఏదైనా అడుగు పెడుతున్నారు ఆయన. నిజంగా ఇలాంటి కార్యక్రమాలు చేయాలంటే చాలా శ్రమతోటి ఖర్చుతోటి కూడుకున్నాయి. చాలామంది ఇలాంటి కార్యక్రమాలు చేస్తారు కానీ ఆ పేరు మీద చందాలు పోయి చేసి వాళ్ళు అయిన ఖర్చు కాకుండా మిగిలిన కొంత జేబులో కూడా వేసుకుంటారు. కానీ సుబ్రహ్మరెడ్డి గారు ప్రతి పైసా ఆయన జేబు నుంచే తీసి ఎక్కడ ఖర్చుకి వెనకాడకుండా అద్భుతంగా నభూతోన్న భవిష్యత్తు నెలల్లో ఆ కార్యక్రమాలు చేయడం ఆయన ఆయుధసాటి. ముఖ్యంగా ఈ వైజాగ్లో చేసే ఈ కార్యక్రమం మాత్రం చాలా మాస్ పెద్ద కార్యక్రమం, 2,000 మంది లక్షల మంది వచ్చి పాల్గొనే కార్యక్రమం అది. అంత అద్భుతమైన కార్యక్రమంలో దాన్ని ఇన్ని సంవత్సరాలుగా చేస్తూ ఈ సంవత్సరం చేసే ఈ కార్యక్రమంలో మరి మా సత్యనారాయణ గారిని ప్రత్యేకంగా ఆయనకు ఒక బిరుదు ప్రదానం చేస్తూ చేస్తున్న ఈ కార్యక్రమానికి చాలా సంతోషంగా ఉంది. ఆయన కార్యక్రమాన్ని రావాలి అనగా తప్పకుండా అవసరమైన సత్యనారాయణ గారి దగ్గర అంటే మరి మా ఇండస్ట్రీకి సత్కారం చేసినట్టు ఆయన చేసేటట్టు అందరితో ఆనందంగానే సరదాగానే ఉండే మనిషి. ఆయన ఎన్ని రకాల పాత్రలు చేశారో అందరికీ తెలుసు. హీరోగా, విలన్గా, క్యారెక్టర్ యాక్టర్గా, కమెడియన్గా ఆయన చెయ్యని పాత్ర లేదు. అలాంటి అద్భుతమైన నటుడు ఆయన. తర్వాత ఆయనలో ఉండే గొప్పతనం ఏంటంటే ప్రతి నిర్మాతతో ప్రతి టెక్నీషియన్స్తో కూడా ఒక సొంత కంపెనీ ఎవరికి వాళ్ళే సత్యనారాయణ గారు అంటే మా సొంత ఆర్టిస్టు
ఆయన మాకు సొంత కంపెనీ ఇది అనుకునేటట్టుగా అందరితో కూడా కలిగిగా ఉండి అద్భుతమైన నటుడు. డైలాగ్లు కానీ డైలాగ్ డిక్షన్లో కానీ ఇచ్చేయటం కానీ అన్ని రకాలుగా ఇప్పుడు కూడా ఒక్క క్షణం కూడా ఖాళీగా కూర్చోకుండా నాకు చెప్పాడు ఆయన సలహా. ఒక రోజున ఉదయమోహన్ గారు మీకు సలహా చెప్తాను, మీరు కొత్తగా ఇప్పుడే ఫోన్ చేస్తున్నారు అన్న చెప్పండి సార్ అన్నాను. రెండు విషయాలు గుర్తుపెట్టుకోండి. ఒకటి, ఈ ఏదైనా రెవెన్యూ సిస్టింగ్లో ఖాళీ వస్తే ఆ ఖాళీ వచ్చిన రోజు మీతో ఉన్న నిర్మాతలు ఫోన్ చేసి రేపు నాకు ఖాళీ అవుతుందండి, మీరు ఏదైనా షూటింగ్ పెట్టుకుంటారా డబ్బింగ్ పెట్టుకుంటారా అని ఫోన్ చేసి చెప్పండి. మీరు ఖాళీగా కూర్చుంటే అయ్యో మాకు తెలియలేదండి, తెలిస్తే మేము పెట్టుకున్నామండి అండి అని మాట్లాడకూడదు అని ఒకటి చెప్పారు. అలాగే ఇంకొకటి చెప్పారు, సీనియర్ ఆర్టిస్ట్ కొంతమంది ఉంటారు, ఒకప్పుడు అద్భుతంగా నటించి పేరు ప్రఖ్యాతులు ఉన్నవాళ్ళు, ఇవాళ వాళ్ళకి వేషాల్లో కానీ వయసు వెళ్ళిపోతుందో కానీ వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళని గౌరవంగా తీసుకొచ్చి కూర్చోబెట్టి కాఫీ తాగుతారా టీ తాగుతారా అని అడిగి వాళ్ళు చేస్తే వాళ్ళు ఎంతో ఆనందపడతారు. ఈమె ఉండలు ఇప్పుడే లేరు కదా అని చెప్పి మనం ఉంచుంటారు హర్ట్ అవుతారు. అలాంటి వాళ్ళని ఎప్పుడు కూడా గౌరవించండి అని చెప్తే ఆ రోజున నాకు చెప్పింది కదా బాలకృష్ణ గారిని తీసుకోండి. ఒకప్పుడు బాలకృష్ణ గారు అంటే కమిడియన్ బాలకృష్ణ అని చెప్పేది, కమిడియన్ బాలకృష్ణ గారు ఆ రోజుల్లో చాలా అద్భుతంగా కమిడియన్గా చేసింది. ఇవాళ రోజున వేషాలు లేవు పాపం. ఆయన ఎప్పుడన్నా వస్తే వెంటనే మీరు లేచి నుంచొని ఆయన కుర్చీ ఇచ్చి కూర్చోబెట్టి ఆయన కాఫీ తాగుతున్నా టీ తాగుతారు మార్చి పంపించండి అని చెప్పి ఆయన చెప్పిన సూక్తిని నేను ఈ రోజు వరకు కూడా నేను పాటిస్తూ వచ్చాను. అలాగే ఒక నిర్మాతలతో ఎలా ఉండాలి అనే దానికి కూడా ఆయన చెప్పిన మాటలు చాలా, ఎందుకంటే ఎన్నో కష్టాలు వచ్చి సినిమాలు తీస్తాను నిర్మాతలు. ఒక్కొక్క సైన్లో చూస్తే భార్య మెడలో ఉన్న తాళ్ళు బొట్టును కూడా తాకట్టు పెట్టి సినిమా చేస్తుంటారు. అలాంటి కష్టతరమైన సినిమాలు చేస్తూ మనకి పేమాస్టర్గా ఉన్నటువంటి నిర్మాత కష్టాల్లో ఉంటే మాత్రం డబ్బులు ఇస్తే కానీ షూటింగ్ రాను అనే మాట అనేటువంటి పరిస్థితుల్లో ఆయన ఉండగలిగితే ఇవ్వగలిగితే ఎప్పుడైనా వెనకముందు ఇస్తారు తప్ప ఎప్పుడు అలాంటి మాట మాట్లాడుకని చెప్పారు. వారు చెప్పినవన్నీ కూడా పూచా తప్పకుండా నేను పాటించాను. అలాంటి మహనీయుడికి ఒక అద్భుతమైన నటుడికి ఈ సత్కారం వైజాగ్లో అద్భుతంగా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే సుబ్రహ్మణ్యుడి గారి గురించి చెప్పి ఒక మాట, ఆయన ఎంత సేవభక్తులు అంటే మీకు అందరికీ కూడా తెలుసు, ఇవాళ కొత్తగా నేను చెప్పక్కర్లా. ఫిలింగ్ దయసనిగా నేను ఒకసారి ఒక హోమాలు చేస్తుంటే ఆయన చీఫ్ గెస్ట్గా పిలిచాను. ఆయన్ని ఆయన వచ్చారు కూర్చున్నారు చేతిలో ప్రత్యేక ముచ్చుకొని అట్లా ముచ్చుకొని జపంలో గెలిపారు. విపరీతమైన గాలి బొమ్మ వచ్చేసింది, అసలు ధారాలన్నీ కట్టిన ఏది కూడా షామియానాలు లేచిపోతున్నాయి. ఆయన మాత్రం దుష్టపోవట్లేదు, అది లేచిపోకుండా ఉండాలని దాని గురించి నాలుగు పక్కల నుంచి నేను కదలకుండా అలాగే ఒక్కున్నాం. విపరీతమైన వర్షం వస్తుందనుకున్నాం, ఆయన పూర్తి అయ్యి ఆ జంత కూడా అయిపోయిన తర్వాత దాదాపు గంట నర్సేపు అలా కూర్చొని చేశారు ధ్యానంలో. అది పూర్తి అయిన తర్వాత కానీ అప్పుడు కానీ వర్షం కాదు, అప్పుడు దాకా రాదు, మధ్యలో ఒకసారి వస్తానండి వర్షం ఆపుదామండి అంటే నత్తిని రేంజ్ అని చెప్పారు. అలా అంటే దేవుణ్ణి కూడా శాసించగలిగినటువంటి పవర్ ఆయన అవుతుంది. మేమందరం ఢిల్లీ వెళ్ళేటప్పుడు ఫ్లైట్లో వెళ్ళేటప్పుడు ఇక్కడ అందరూ హైదరాబాద్లో ఎక్కుతాం దిగుతాం, రెండు గంటల పావుగా రెండు పావు గంటలు అంటే అది ట్రావెలింగ్ ఆ ఫ్లైట్లోకి వచ్చి కూర్చోగానే ధ్యానంలోకి వెళ్ళిపోతారు ఆయన. మేమందరం కూడా టిఫిన్ ఎప్పుడు వస్తుందా, కాఫీ ఎప్పుడు తాగుదామా, లేకపోతే పేపర్లో న్యూస్ ఏం చదువుదామా, లేకపోతే కథలు చెప్పుకుందామని మేమందరం గడుపుతూ ఉంటే ఆయన మాత్రం ఆ శివభక్తి ధ్యానంలోకి వెళ్ళిపోతారు. ఆ ధ్యానంలోకి వెళ్ళిపోయి మళ్ళీ ఫ్లైట్ అక్కడ ల్యాండ్ అయిన తర్వాతే ఆపుతారు తప్ప మధ్యవాడు. అలాంటి మంచి వ్యక్తి, రోజ 10 మందికి సహాయం చేసే సద్బుద్ధి ఆయన ఉన్నది. ఎవరైనా వెళ్ళి సుబ్రహ్మణ్యుడు గారు పలానా మురళీమోహన్ మిమ్మల్ని కామెంట్ చేశారండి, మిమ్మల్ని గురించి బాధగా మాట్లాడుతున్నాడని నేను చెప్తే మురళీమోహన్ అలా మాట్లాడ్డాయా నేను రెండేవాడు అని అంటారు. నిజంగానే మాట్లాడలేదంటే కూడా ఆయన అన్న మాట విని తర్వాత నాకు నేను తప్పు చేశానని ఫీల్ అయ్యేటట్టుగా చేస్తారు తప్ప శత్రువులు కూడా మృత్యువుగా ప్రేమించేటటువంటి మంచి లక్షణం సుబ్రహ్మణ్యుడు చాలా బాగా నచ్చిన ఇది. అలాంటి మెహరేజ్ చేస్తున్న ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి చాలా సంతోషంగా ఉంది. ఆయన ఇంకా 10 కాలాల పాటు చల్లగా ఉండి ఇలాంటి మంచి మంచి కార్యక్రమాలు చేయాలని, ఇలాంటి మంచి మంచి కళాకారులందరూ కూడా సత్కరించాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాం. ఇది పర్ఫెక్ట్ జట్లు ఆయన కూడా అజాతశత్రు ఫిలిం నగర్లో అద్భుతంగా తీర్చిదిద్దారు టెంపుల్ అంతా. ఆయన దీపరాజన్ ప్రసాద్, దీపరాజన్ ప్రసాద్ ముందున్న మొత్తం ఈయన మొత్తం ఆయనకి బ్యాక్ బోన్ చేద్దాం ఎంతో చక్కగా ఏర్పాటు చేశాడు.
ఇటువంటి మళ్ళీ కావాలని ఇంకోటి కూడా కావాలని మోహన్ బాబు కూడా తీసుకొని కావాలని తను హ్యాపీగా ఇచ్చాడు. అంత మంచి మనసు కలవాడు యాక్చువల్గా మురళీ మోహన్. మురళీ మోహన్ మంచి గుణం ఏంటంటే ఎదుటి మనిషి ఉన్నటువంటి మేధస్సుని కానీ ఆ కెపాసిటీని అందరూ వల్ల అందరూ మెచ్చుకోలేరు. కొన్ని ఏముందండి అని ఏదో అటు తీసి పారేస్తారు. అటు కాకుండా ఆయన మనస్ఫూర్తిగా ఎవరు మంచి పని చేసినా ఒక ఆయన ఫిల్మ్ హీరో, ఎన్నో సినిమాలు హీరోగా యాక్ట్ చేశాడు, ఎంతో మంచి నటనలో బాడీగా అయింది, బిజినెస్ చేశాడు, ఫిలాసఫిస్ట్ అన్ని మరి రాజమండ్రి ప్రిస్టీజియస్ ప్లేస్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్గా ఉన్నాడు, యాక్టివ్. ఇన్ని క్వాలిటీస్ ఉన్న మనిషి కూడా ఏమాత్రం నిగర్వగా మామూలుగా అందరితో ప్రేమతో అభిమానటువంటి మంచి వ్యక్తి మన మురళీ మోహన్. ఇప్పుడు నా పర్చూర్ బ్రదర్స్ నాకు సినిమా నేను తీయాలంటే ముందు పర్చూర్ కూడా కథ తయారు చేయని చెప్పాల్సింది, వాళ్ళ జీవితం కథ స్టార్ట్ అవుతుంది. సో స్టేట్ టోడీ అన్ని సినిమాలకు వాళ్ళే మొత్తం డైలాగ్స్ అన్నీ బ్రహ్మాండంగా వాళ్ళు గాడ్ స్క్రిప్టెడ్ నా పొలిటికల్ స్పీచ్ కూడా రాసేస్తారు గబ గబ గబ. నేను చెప్పాను మీకు ఏమైనా మంచి రాజు స్పీచ్ రాసిస్తారా అని. నాకు వేరే పార్టీ వాళ్ళకి రాజుకి అతీతమైన పార్టీకి అయ్యే సంబంధం లేదు, వాళ్ళు ఎవరికి కావాలని ఇస్తాను, మా తల్లికి పార్టీ సంబంధం లేదు. నేను కాంగ్రెస్ ఎంపీలు అందరికీ కావచ్చు వాడిని కంప్లీట్ మా పేరు వాళ్ళ పాలిటిక్స్. సో దాదాపుగా ఎన్ని సినిమా మొత్తం మీరు రాసిన కథలు 350 కథలు రాదు మాటల మన కథలు మనలో కాదు 350 కథలు రాస్తారు. 90% హిట్స్, సూపర్ హిట్ ఫిల్మ్లు, వ్యతిరేకత, గోపాలకృష్ణ లేడు రికార్డు ఆల్రెడీ రికార్డు బొమ్మ. సో ఆయన మాట్లాడుకోండి సత్యనారాయణ గారు. ఎందుకంటే ఆయన తన ఒక్కడే బాగుండటం కాదు, అందరూ బాగుండాలని కోరుకునే ఏకైక వ్యక్తి. నేను చూసిన వాళ్ళలో నేను ఇంతకుముందు బాగా ఎడేర్ చేసిన ఎన్టీ రామారావు గారిని తర్వాత నాకు బాగా పరిచయం అయ్యి మర్చిపోలేని వ్యక్తిగా సుబ్రహ్మణ్యుడి గారిని మేము చేస్తున్నాం. మాకు వాళ్ళ మా రఘుగారి నాటక పోటీలు వాళ్ళంత అద్భుతంగా నంది స్థాయిలో కూడా చేయగలుగుతున్నంటే ఆయన పుణ్యమే. అది ఆయన డబ్బులిస్తే అక్కడ థియేటర్ కట్టి అందులో ఈ సంవత్సరం ఏంటంటే రెండు చోట్ల చేస్తున్నామండి, తెలంగాణలోను ఆంధ్రప్రదేశ్లో కూడా. అక్కడ 4 రోజులు, ఇక్కడ 4 రోజులు, ఖమ్మంలో 11 రోజులు. అంత ఇదంతా చేస్తున్నామంటే కేవలం కారణం ఆయనే. ఆయన మా స్వభక్తుడిగా ఇప్పుడు మామూలుగా సన్మానాలు ఇవన్నీ అందరూ చేసే చూసేదే, కానీ ఆయన చూడాలంటే శివుడి దగ్గర కూర్చుని ఆ కోటి లింగాలు చేసే ఎప్పుడు చూడాలి ఆయనలో, ఇంకెవరినో మనం చూడగలుగుతాం అంత గొప్ప శక్తిమంతుడైనా. కానీ తన శక్తినంతా తనకు కాకుండా ఇప్పుడు విశాఖపట్నం అన్నారు అంటే తన మనుషులు అందరికీ పంచే ఏకైక వ్యక్తి సుబ్రహ్మణ్యుడు గారు. నిజంగా ఆయన ఆయన ఎంతోమందిని ప్రత్యేకించి సన్మానాలు చేస్తున్నారు, అందులో మా క్రాఫ్టుడైన ఆయన మామూలైన అసలు ఆయన లేకుండా మేము సినిమా రాసేవాళ్ళం కాదు. ఆయన మేము ఫస్ట్ రాసింది ముందేదిగండి, అందులో క్రియ ముందు పెట్టి మాట్లాడతాడు ఆయన. వస్తున్నాను రేపు మీ ఇంటికి, వెళ్తున్నావా రేపు మా దగ్గరికి, అదేంటంటే మా నాన్న క్రియ ముఖ్యమని చెప్పాడు అన్నారు కదా. అలా క్రియ ముఖ్యమని చెప్పి ఆ వేషం అక్కడి నుంచి ఆయన లేకుండా అంటే రకరకాల వేషండి, విలంద్రాసం, ఫాదరు, కమేడియను, అంటే బొబ్బుల గ్రహంలో అయితే అత్యద్భుతం అసలు మామూలుగా నటించలేదు ఆయన ముందడుగులో అంతే. ఇలా అట్లాంటి గొప్ప నటుడికి ఎప్పుడో జరగాలి. బట్ ఏంటంటే ఇప్పుడు చేస్తే ఏంటంటే ఆయన ఇంకా చాలా ఆనందంగా ఉంటుంది, అంటే నన్ను ఇంకా జనం గుర్తుపెట్టుకున్నారు, నన్ను సుబ్రహ్మణ్యుడు గారు లాంటి మహా గొప్ప వ్యక్తి అందరి సమక్షంలో విశాఖపట్నంలో మామూలు గారు అక్కడ ఎంత కళలకు నిజమైన ఊరు అది, అక్కడ సన్మానం చేయటం చాలా గౌరవం అండి. మురళీమోహన్ గారు వీళ్ళంతా వస్తున్నారంటే యాక్చువల్గా ఇది ప్రెస్ మీటే, అక్కడ మాట్లాడాలి ఆయన గురించి, అందుకని మీరు రిజర్వ్ చేసుకున్నాను సత్యనారాయణ గారు అని. ఎందుకంటే అక్కడ మళ్ళీ ఇక్కడ మాట్లాడిన అక్కడ మాట్లాడకూడదు. అంటే కొల్లాపూర్ గారు ఈ మేడం మా సినిమాలో యాక్ట్ చేసింది ముద్దత్ అని, కే బాబు గారు అది సోబరి సినిమా అది నగేడు వాళ్ళని వారు తీశారు ఇది అలా అందరూ. అలాగే మీరు కూడా సార్ మహబూబ్ నగర్లో బ్రహ్మాండంగా జరగాలని ఫంక్షన్. థ్యాంక్ యూ సుబ్రహ్మణ్యుడు గారు. కాక సత్యనారాయణ గారు నాకు దాదాపు 45 సంవత్సరాల నుంచి స్నేహితుడు. ఆయన సినీ ఫీల్డ్ వచ్చినప్పటి నుంచి కూడా నాకు బాగా స్నేహితుడు. ఎక్కడ రావాలని సత్యనారాయణ గారు రావాలంటే బాగా స్నేహితుడు. కానీ ఒక్కొక్కసారి ఏమవుతుంటుందంటే ఒక తమాషా అవుతుందంటే మీ ఇంటి పక్కన టెంపుల్ ఉంటే సత్యంగా చేద్దామని చేద్దామని సత్యం అట్లా అట్లా పెట్టాలి యాక్చువల్గా. కాదు నాడు
కోటి శివలింగాల సమక్షంలో సముద్ర తీరాన లక్షలాది మంది జనం ఉందర ఆయన సన్మానం అంటే ఇంకా ఆ నభూత భవిష్యత్తు అంత అక్కడ నిర్మాణం అది చాలా సంతోషం. ఇకపోతే అవుట్ స్టాండింగ్ పర్సనాలిటీ, ఇక్కడ ఐ నో ఫిల్మ్ స్టార్స్ ఇన్ తెలుగు హిందీ ఫ్రమ్ దిలీప్ కుమార్ దేవానంద్ ఇన్ దిస్ హిందీ ఫిల్మ్ దర్ వెరీ సెన్సిటివ్ దే వాంట్ మిక్స్ విత్ ఎవ్రీబడి దే లవ్ దర్ ఓన్ క్లోజ్ ఫ్రెండ్స్ బట్ షీస్ ఎ వెరీ ఎగ్జాంపులరీ దోస్ డేస్ వెన్ షీ వాజ్ యాక్టింగ్ యూ నో షీ స్టార్ ఇన్ రియల్ లైఫ్ బట్ ఇన్ స్క్రీన్ ఇన్ ఆల్ డీఎడ్స్ అండ్ డెలివరీ ఆఫ్ డైలాగ్స్ ఆల్ వెన్ దిస్ ప్రిన్స్ చార్ల్స్ కేమ్ టు ఇండియా హీ వాజ్ స్టన్ టు సీ ద బ్యూటిఫుల్ పద్మ కళాం పోర్ట్ ఇన్ దోస్ డేస్ ఇట్స్ ఎ బిగ్ సబ్జెక్ట్ ఇన్ ది ఆల్ పేపర్స్ రోడ్ ప్రిన్స్ చార్ల్స్ స్టన్ టు సీ దిస్ బ్యూటిఫుల్ లేడీ 25 years back. But you know, still she's Shahrukh Khan, she was there. So this year she was there. I mean, very happy today by chance. She's in Hyderabad. She's sharing her happiness with all of us. And the press, Telugu press will be very happy to highlight the charming, cherished monk and the eternal, more beautiful Padma Kalampur now come. Thank you, Subrahmi Reddy Garu, for your wonderful words, kind words. I am extremely honored to be part of this prestigious dais, sharing this dais with great personalities of Telugu cinema, Telugu industry. I have actually been very closely associated with the Tamil and Telugu industry because I've done many movies with great filmmakers like Mr. Raghavendra, Mr. Bapaya, Mr. Bharati Raja, K. Balachandar, Mr. Bapu, and it's endless. I have really been blessed to have worked with all of them. I learned a lot, I gained a lot from them, and I still cherish those wonderful moments I have shared with them. And today, I'm here specially for Mr. Subrahmi Reddy for this great auspicious day, which is the Mahashivaratri, where he is, the 1 crore Shivalingams that he is, Pratishtham, that he is, he's such a great devotee of Lord Shiva. Now I know where he gets his energy from, huh? Reddy Garu? And his love and devotion for Lord Shiva, I can see the same love and devotion for Mr. Yash Chopra. He's done movies with Mr. Yash Chopra. And he has initiated this great honor for great personalities of Hindi cinema in the name of Mr. Yash Chopra. And this year we are going to felicitate and honor Ms. Asha Bhosle for this prestigious award. And we are very pleased to have selected her. She's a great personality, a great artist. She has rendered many songs in many languages. She's even sang in Telugu movies. So it's a great honor to be part of this prestigious award. I'm very honored to be part of this jury. And thank you very much, Reddy Garu, for inviting me here. And thank you very much, the Telugu industry, the Telugu press. Thank you very much for welcoming me. Balakrishna Garu, press conference, ఎందుకంటే పాప ఆయన చెప్తాను మా సత్యాన్ని గారికి కావాలా మా తండ్రి గారికి ఎంతో కావాల్సిన వాడు మాకు ఫ్యామిలీకి కావాల్సిన వాడు మీ ఎంత కార్యక్రమం చేస్తున్నారని ఆయన ఒప్పుకొని అంటే ఏం చెప్తున్నానంటే మామూలుగా సర్వీస్ చేసిన బాగాలేదు అంటారు అలా కాకుండా ఆయన మ్యాన్ ఆఫ్ డిటర్మినేషన్ వాళ్ళందరూ కూడా అది ఎన్టీఆర్ కానీ వాళ్ళందరూ కూడా ఆ శక్తి ఉన్నది పాప బాలయ్యకి ఎంత విశాలహృదయం అంటే ఓపెన్ చెప్తారు నా లైఫ్లో మా తండ్రి గారు ఇన్స్పిరేషన్ తర్వాత సుబ్రహ్మణ్య గారు ఇన్స్పిరేషన్ అంటారు అలా అందరూ చెప్పలేదు అంత విశాల హృదయంగా రావడం బాలకృష్ణ అంత గొప్ప సాయం రేపు నా ఈ కార్యక్రమం రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఇకపోతే తెలంగాణలో కార్తీక వైభవోత్సవం అద్భుతంగా ఆమోదంగా అందరూ మెచ్చుకునే విధంగా చేస్తాం. ఇక్కడ తెలంగాణ అయిపోయిన తర్వాత డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ది కంట్రీ చేయబోతున్నాను. ఇంతవరకు కూడా ఎన్నో కార్యక్రమాలు ఢిల్లీ బాంబే బెంగళూరు హైదరాబాద్ చేశాను. ఈ కళా ఉత్సవం తెలుగు ప్రజలు ఆనాడు 700 సంవత్సరాల క్రితం ఏ విధంగా కళా వైభవాన్ని ఆదరించారో ఎలా శిల్ప కళ నైపుణ్యం చూపించారో ఒక్కసారి అందరికీ చూపించబోతున్నాను. విజయ్ కుమార్ ఇన్ఛార్జ్ పెట్టాను కమాండ్ ఈనాడు చాలా సంతోషమేనండి. ముందుగా నా చైర్మన్ గారు సుబ్రహ్మణ్య రెడ్డి గారికి నా మనసు మందలు ఎందుకంటే వారు నేను ఎన్నుకున్నారు వర్కింగ్ ప్రెసిడెంట్గా అది నాకు ఎంతో
గర్వగారు పద్మశ్రీ వచ్చినంత హ్యాపీగా ఫీల్ అవుతున్నాను నేను. ఇవాళ అద్భుతమైన విశేషం ఏంటంటే రజాత్ సుత్రే గారు మా కళాబంధు గారు ఓ పక్క, రెండు పక్క శివబంధువులు అంటే సవిశాచి. అది ఆధ్యాత్మికంగా ఇంతకంటే ఎవరు బాగా చేయలేరు ప్రపంచంలో. కోటి శివలింగాలు ప్రతిష్ఠించి ఆ శక్తిని అంతా మన ప్రజలందరికీ పనిచే మహానుభావుడు ఆయన ఇలా ఉన్నాడంటే అది కూడా కాదని ఇప్పుడే చెప్తున్నారు కదా. అలా అటు కళారంగంలో నవ్వుతున్న భవిష్యత్ ఎవరు చేయలేని కార్యక్రమాలు అవలేరు చేసేసే మహానుభావుడు మా చైర్మన్ సుబ్బారావు రెడ్డి గారు, వాళ్ళ సహచరణ లభించడం నా అదృష్టం. అలాగే ఇవాళ మా పెద్దన్న కైకాల సత్యనారాయణ గారు, మా చిన్నప్పటి నుంచి ఆయన హీరోగా పిల్లలు తెలియదు మనకి, అంత బాగా కలిసిపోయారు మనం ప్రపంచంలో, మన హృదయాన్ని మించిపోయారు. అలాంటి కేవల సత్యనారాయణ గారికి ఇవాళ ఆయన వయోశత్రువు, ఒక వయోశత్రువుని వయోశత్రువుని సన్మానించడం అది కూడా సాగతీరాగా శివలే శివ సాన్నిధ్యంలో ఇంకా ఎంత గౌరవం ఆయనకి. ఇవాళ ఆయన జన్మ ప్రీతమైనట్టు ఆ రోజు శివరాత్రి నాడు. అలా ఇంకో వయోశత్రువు మా అన్న మురళీమోహన్ గారు, మేము కనీసం అన్ని సభల్లో కలిసి ఉంటాం అన్నదే ఉండగా. సో ఆయన ఎప్పుడు మాట్లాడిన ముచ్చాలే మురళీమోహన్ అంటే మూ అంటే ముచ్చాలి. అలా మాట్లాడే మా అన్నగారు కూడా అక్కడ వస్తున్నారు. ఇక రోజుని కలిసి తిరిగే వాళ్ళం మా వెంకటేశ్వర అన్నగారు. ఈ మధ్యన రాత్రి వేరే చోటుకెళ్ళి పోతున్నారు ఆయన, వారు మూడు రోజులు నాటి రాజప్రసాద్ రాజారెడ్డి అసలు ప్రపంచమే అగ్రగణ్యుడు, ఆయన రజాశత్రువు. సో అందరూ రజాశత్రువుల మధ్యలో జరుగుతున్న రజాశత్రువుకి ఒక సత్కారం, దాన్ని ఇవాళ మీకు అంత బాగా మీరు ప్రజలు వివరిస్తే రేపు మాకు అక్కడ అంత బాగా రెస్పాన్స్ వస్తుంది. కాబట్టి మీ అందరిని కోరేది ఒకటే, ఇలాంటి మంచి కార్యక్రమాలకు మీరు సహకరించాలి. మీరు ఎప్పుడు సహకరిస్తూ ఉన్నారు కానీ ఈసారి ఇంకా బాగా సహకరించాలని కోరుకుంటూ మా పద్మ కూడా అందరికంటే చివరిగా చెప్పేదేంటే, మా చిన్నప్పుడు మా కళా హీరో అయినాడు నేను ఆయనని చదువుకున్నాను అప్పుడు కూడా, అప్పుడు కొత్త కోసం హీరో నాగూలో బాగా రెస్టారెంట్ కలిసాం అప్పుడు, అది మర్చిపోయింది ఆవిడ, అది మర్చిపోయింది నేను మర్చిపోయాను. అలా హోటల్ విత్ ద సిస్టర్ భూపర్ సో దీజ్ ఆల్మోస్ట్ లైక్ దట్ అండి. సచ్ ప్రతి లేడీ థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం బీయింగ్ విత్ అస్. వాళ్ళందరికీ సంతోషం మా సుబ్బారావు గారు అందరూ అందరి సహకారంతో రేపు మా వంశీ రామరాజు గారు, మా రసమణి రాము గారు, మా దుర్గారావు గారు, మా రాజు ధర్మారావు గారు, మా రాజుగారు, వీళ్ళందరూ మా టీము, వీళ్ళందరూ సహకారంతో మీ అందరి సహకారంతో బ్రహ్మాండం చేయాలని కోరుకుంటున్నాను మా ఈ శివరాత్రి. అలాగే ఆశాభంశ ప్రోగ్రామ్ బాంబేలో ఈ రెండు ప్రోగ్రాములు కూడా నమ్ముతున్న పరిస్థితులు ఏదో జరుగుతాయని మీ అందరి ఉత్సాహాన్ని చూసి చెప్పగలుగుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇవాళ ఈ సభ జరిగించడానికి అర్థం ఏమిటో అదే కారణాలతో మన ప్రభుత్వం సుబ్బారావు రెడ్డి గారు క్షుభంగా చెప్పారు. రేపు విశాఖపట్నంలో ఆయన జరగబోయే రెండు మహత్కార్యాలకి ఒకటేమో ప్రతి సంవత్సరం ఆనవాయితీగా చేసే ఆయన యజ్ఞం, రెండోది ఆ సందర్భంలో చిలకాల మిత్రుడి అందరూ ఆడుకుంటూ ఉంటున్నారు దానికి నన్ను సత్కరించబోతున్నారు దానికి. ఇవాళ అందరికీ తెలియజేయడానికి పాత్రికేయుల ప్రతి పాత్రికేయుల ఉద్యోగంతో మనకి ఇది అందరికీ తెలుస్తుంది అనే ఉద్దేశంతో నేను అనుకుంటా మానవ జీవితం మానవ శరీరం ఆటంస్తకూడదు అనుబంధమైనది. ఆ ఆటంస్ మనకు తెలియకుండానే ఒకవైపు లాగుతూ ఉంటాయి. ఆ ఏ వైపు ఆ వైపు మనం కృషి చేసేస్తూ ఉంటాం అది చరిత్ర చెప్పింది. మనందరినీ ఒకవైపు అయితే ఇప్పుడు కొంతమంది మనం డాక్టర్ అవుతాడు, యాక్టర్ అవుతాడు, పొలిటీషియన్ అవుతాడు, స్పోర్ట్స్ మ్యాన్ అవుతాడు, ఇలా రకరకాల వాళ్ళ వాళ్ళ ఆటంస్ ఇటువైపు లాగిందో దాని మీద కృషి చేసి వాళ్ళు అందరూ ఉంటారు. అలాగే ఇవాళ సుబ్బారావు గారి శరీర ఆటంస్ రెండు వైపుల రాజకీయాలకి, ఒకటి ఒక కళల వైపు, రెండోది ఒక రాజకీయాల వైపు.
గాంధీ బాబు ఈ సందర్భంలో చెప్పాలి. నా విషయంలో నాకు రెండు విధాలు గౌరవిస్తున్నారు. ఒకటి, నిష్పాణులైన వాళ్ళు అర్హులైన వాళ్ళకి చాలామందికి ఆయన చేత జరిగిన సత్కారం జరిగింది, సన్మానం జరిగింది, ఆశీర్వదించారు. నాకే ఎందుకు ఆశ్చర్య పెట్టాడంటే, సాధారణంగా సభలో అందరూ మాట్లాడిన తర్వాత మిగిలిన ఇంపార్టెన్స్ లేదని కానీ ప్రతి వయసు అయ్యి బాగా పెట్టాను కానీ ఇప్పుడు ఎందుకు సభకు సాధ్యం పడుతుంది బాధ్యతలు పోతారు అనే ఉద్దేశంతో వాస్తవ పెడతారు. అలాగే ఆయన పుట్టగా అలాగే నాకు సత్కరించడంలో నేను ఆశీర్వదించడం నాకు ఓదారికి నాకు వయసుకి నన్ను గౌరవించి నాకు వాసాలు చేస్తున్నారు. నాకు ఆ అనుభవం ఎంతోగా ఆ విధంగా కూడా నాకు గౌరవం తీసుకొని చెప్తారు. ఆయన పోతే నాకు ఎలాంటి బంధిస్తున్నారు నేను భయపడ్డా ఎందుకంటే అర్థంగానంటే విశ్వవిఖ్యాత సామ్రాజు కళా సామ్రాజు ఎక్కడ విశ్వవిద్యాలంటే ప్రపంచంలో ఎక్కడంటే ఇది చెప్పుకుంటారు. ఆంధ్రప్రదేశ్లోనికి మంచి పేరు అది రకరకాల మన దేశంలోనే రకరకాల ప్రసిద్ధిలో కూడా ఆక్షిస్తాడు. మరి మన పిచ్చర్లు అమెరికా ఇరవై దేశాల్లో కూడా అక్కడ కూడా పేరు చెప్పుకుంటున్నారు కాబట్టి మరి విశ్వవిద్యాలుగా పేరు పొందగలుగుతారు. అందుకని మీకు ఆ రెండు స్థలాలు తగ్గలేదు కానీ అంత గొప్ప పేరు తీసి నన్ను సత్కరిస్తున్నారు, నన్ను ఆశీర్వదిస్తున్నారు. నిజంగా మన కళాకారులు మనం మన వృత్తిగా నటనే వృత్తిగా పెట్టుకుని దాని ద్వారా సంపాదించుకుని మన జీవితాన్ని మన పిల్లల జీవితాన్ని కథ చేసిన వారికి మన జీవితాన్ని కొనసాగిస్తున్నాం. కానీ కేవలం డబ్బు ఖర్చు పెట్టకుండా మన సంపాదన మన కోసం చేసుకుంటున్నది ఆ విధంగా కళాశాల చేస్తున్నారన్నది కాబట్టి ప్రతిపక్షాలు కాబట్టి ఈ విధంగా గౌరవపడుతున్నాం. అది ఒక పక్కన పెడితే మరి ఏది లేకుండా ఎలా గౌరవపడుతుంది? నిస్వార్థంగా అవసరమైన తనని వర్షం 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 నచ్చబెట్టి వెళ్తే ఆశించకుండా ఇంతమంది కళాకారులని ప్రోత్సహించి వాళ్ళకి ఎవరేది నేర్పడటం అంటే బలం చేకూర్చబెట్టి ఆశీర్వదించి ఇలాంటి ప్రభుత్వం నడతాను చేస్తారంటే నిజంగా సుబ్బారెడ్డి గారు ఆయన నిజమైన కళాకారులు కళాపతి ముగ్గు పెద్ద ఎవరైనా సుబ్బారెడ్డి గారు చెప్పాలి. నా ఉద్దేశం ఏ కళను పోషించబడింది కళాకారులు పోషించబడింది కళాకారులు కదా కాకపోతే అసలు ఆ పాత్ర రాదు. నా ఉద్దేశం నిజమైన కళాకారుడు నిజమైన కళాపతి గుర్తు పెట్టా పోతే ఇంతటి కార్యానికి పెంచారు సత్కరిస్తున్నారు. ఇన్ఫాక్ట్ ఆయన చూసిన దీనికి సంఘాలు కానీ నిర్మాణం కానీ దీనికి గౌరవించినట్టుగా మనం ఏ విధంగా బోధపడతాన్ని మనం సంతృప్తిపరచగలం చెప్పండి. ఏం చేస్తే ఏదైనా మేము యాభై సంవత్సరాలు దగ్గర దగ్గర నిర్దేశించి వచ్చి దగ్గర దగ్గర నలభై సంవత్సరాల నుంచి నేను వాళ్ళ ప్రభుత్వం ఎప్పుడు ఎక్కడికి సరే నాకు కోవడానికి ఉండేవాడు నేను ఇవన్నీ కొంచెం కాదు కొంచెం దెబ్బతి వాళ్ళ కాడే పోతున్నాను ఎప్పుడు ఆయన కూడా ఉండవలసింది. అలాంటిది నన్ను పాస్టింగ్ చేయాలంటే నాకు పెద్దలకి నచ్చబెట్టాలని నేను ఎప్పుడు గౌరవిస్తూ అది కూడా ఎవరి రోజురా ఎవరి రోజు చేస్తున్నాను. మహాశివరాత్రి అంతమంది జనుల సామాజిక లాభం ఒక ఆందోళన కాకుండా ఇంతమంది లక్షలకు ఏం జన సమక్షంలో నాకు ఈ సత్కారం చేసి భజిస్తున్నారంటే నిజంగా నా పేరుకి తెలిసింది. ప్రభుత్వ వారికి పద్మశ్రీ పద్మ పోషణ పెద్ద ఎక్కువైంది. నాకు నేను జగన్గా చెప్పడం ఈ మధ్య నాకు పద్మశ్రీ ఎక్కువ ఏ విధంగా అంటే
వచ్చి కాదు చాలా మంది ఇంకా రాలేదు ఇంకా రాలేదు ఆ మనసుని ఎక్కువ అలాంటిది అంతకంటే కూడా నా దృష్టిలో ఇది ఘనమైన అవార్డు నాకు ఇచ్చి పద్మశ్రీతో కొంత కోసం ఉంటుంది నాకు దాని గురించి అవార్డు ఇచ్చారు అంతమంది సంస్థలో అంతమంది ప్రజల ముందు ప్రభుత్వాలు తీసుకొచ్చారంటే నాకు నెగటివ్ కాదు ఆ రెండు కాదు నేను మీ గౌరవంలో ఉన్నప్పుడు ఉంటాను ఆయనకి దృఢమైన కళాపత్రంగా సిద్ధపడ్డా నాకు ప్రత్యేకంగా ఈ అంతటి గొప్ప అవార్డు పద్మశ్రీ బంగారు సంబంధించిన అవార్డు నాకు అలాగే సమాజంలో సమర్పిస్తున్నారు చేసుకున్నారు అలాంటిది కార్యక్రమానికి కానీ సత్కారానికి కానీ జీవితానికి కానీ అది మర్చిపోకుండా అది ప్రభుత్వం ఉంటారు నేను భావిస్తున్నాను వాటికి ఇంకా ఎన్నో సంవత్సరాలు ఎవరైతే రకరకాల కార్యక్రమాలు నిర్వహిస్తూ చెప్పారు ఎన్నో రకరకాల ప్రభుత్వం చేయకపోతున్నానని ఈజీగా చేయగలిగారు అది కూడా మనకి గౌరవం చేయలేదు అలా పూజ చేసుకున్నారు కూడా అలాంటివి చేసి ఎంతో మంది ఇంకా కళాకారులను ప్రోత్సహించి ఈ విధంగా వాళ్ళకి ఏ విధంగా మనం చేకూర్చి పెడుతూ కళలకి తెలియకోకుండా తెలియకోకుండా సహకరిస్తూ కళాబద్ధి ఎదురు తెచ్చుకుంటూ ఇంటి మూడేళ్ళు హాయిగా సుఖంగా వర్తవాలని మనస్ఫూర్తిగా దేవుడు కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నారు ఇంకా చెప్తాను ఆఖరిగా ఒక విషయం ఏంటంటే మన సుబ్రహ్మణ్యం స్వామి గారు విశాఖపట్నం స్వామి ఆశ్చర్యపడతారు మీరు ఆయన ఈరోజు ఋషి కేసులో గంగానీ బిడ్డగా ఒక ఆయన పీఠం ఉంది వారణాసిలో ఒక పీఠం శ్రీశైలంలో ఒక ఆశ్రమం పీఠం అదే రకంగా తిరుపతిలో ఉంది హైదరాబాద్లో ఉంది ఈ విధంగా ఇంత భారతదేశం అంతా ఆయన పర్యటిస్తున్నాడు నాకు ఎంతో కావలసినటువంటి గురువుతుడు చాలా గొప్ప వ్యక్తి బిల్లుమోన్ కూడా ఆయన చాలా కావలసినవాడు సో ఆయన ఆడు ప్రత్యేకంగా మహాశివరాత్రినాడు ఆయన అమ్మలో తపస్సులో ఉంటాడు వచ్చిన ఆడు ప్రత్యేకంగా వచ్చి శివని గారిని దీని నుంచి సత్కరించబోతున్నాడు ఆయన అందరి సమక్షం ఇది ఆయన స్వామి గారు.